బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. తుని పట్టణ పరిసర గ్రామాల ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా స్థానిక గొల్లాపుర సెంటర్లో సాహెజ్ శానిటేషన్ సెక్యూరిటీ సర్వీస్ సహకారంతో 8.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. మున్సిపల్ డీఈ కనకారావు, కౌన్సిలర్ ఆర్గుల రవికుమార్, వైసీపీ పట్టణాధ్యక్షుడు రాలింగి రామనాగౌడ్, మున్సిపల్ ఏఈ ప్రకాష్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణ గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ టాయిలెట్స్ను అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నామన్నారు. వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ఉచితమని, మిగిలిన వారికి నిబంధనల మేరకు రుసుము వసూలు చేస్తామన్నారు. ప్రజలు ఈ శౌచాలయం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత ప్రభుత్వంలో కూడా తీసుకెళ్ళాం, కౌన్సిల్లో తను తీర్మానం చేసిన పోయిన కౌన్సిల్లో దాని ఆమోదం పవన్ శానిటేషన్ వారికి ఆమోదం తెలిపి వారికి ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఇక్కడున్న ప్రజల ఆలోచన మేరకు, ఇక్కడ ప్రజల ఇబ్బందుల మేరకు ఒక శౌచాలయం ఏర్పాటు చేయాలని మరి కౌన్సిల్ తీర్మానం చేయడం, కౌన్సిల్ ఆమోదం మేరకు సహజా శానిటేషన్ వారు కింద మనం చేపట్టడం జరుగుతుంది. టాయిలెట్ అండి, దీంట్లో వికలాంగులకు ప్లస్ లేడీస్, జెంట్స్ వాళ్ళందరికీ బాత్రూమ్, టాయిలెట్, యూర్నల్ ఆల్ ఫెసిలిటీస్ ఉంది. దాదాపు 8.5 లాక్స్ తోటి మోడర్న్ టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో యాజ్ పర్ స్వచ్ఛ ఆంధ్ర, యాజ్ పర్ స్వచ్ఛ భారత్ వాళ్ళ నార్మ్స్ ప్రకారం అన్ని ర్యాంప్ కానివ్వండి, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు ర్యాంప్స్ కానివ్వండి, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చే పబ్లిక్కి చాలా అది ఫ్రీ అంటారా, లేకపోతే 1-5 రూపీస్ అవ్వాలి. 24 గర్భిణీ స్త్రీలకు, సీనియర్ సిటిజన్లకు, 112 ఏజ్ పిల్లలకు, 112 వాళ్ళకి అందరికీ ఫ్రీ. 4 మంత్స్లో కంప్లీట్ అయిపోయింది.